हाय फ्रेंड्स नमस्ते अंदर एला बहुनारा फ्रेंड्स वाराही नवरात्रुलु राबोतुन्नायि चाला मंदि नवरात्रुलु एप्पुडु वस्तुन्नायि अडुगुतुन्नारु कदा फ्रेंड्स मनकि प्रति संवत्सरं कोत्त क्यालेंडर्लो उगाति तर्वातने पंडुगलु अनेदि मनकि तेलुस्तुंदि कदा अयिते ई आषाढं नवरात्रुलु एप्पुडु अनेदि ఒకసారి మీరు కొత్త క్యాలెండర్ మీ దగ్గర ఉంటే ప్లీజ్ చెక్ చేసుకొని చూడండి ఎందుకంటే ప్రెజెంట్ నా దగ్గర క్యాలెండర్ లేదు ఫ్రెండ్స్ అందుకే నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను బట్ మీకు నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా షార్ట్ వీడియోలైనా మీకు చెప్తాను సో సారీ అందరికీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నవరాత్రులలో ఎలా ఉండాలి ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అలాగే అమ్మవారి నామాలకి అలాగే ఆరోగ్యం బాగా లేని వాళ్ళకు కూడా ఈ మంత్రం అనుకుంటే చాలా చాలా మంచిది అనేసి అంటున్నారు అది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎవరు స్కిప్ చేయకుండా చివరికి చూసి నా ఛానల్ ఎలా ఉన్నదని లైక్ షేర్ కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో ఆషాఢం నవరాత్రులు ఆ తల్లి అనుగ్రహము పూజించాలి ఫ్రెండ్స్ అయితే భూదేవి మరో రూపం వరాహస్వామి యొక్క శ్రీ రూపం లలితాదేవి యొక్క దండిని రూపము వారాహి మాత ఈమె అన్యాన్ని ఎదిరించే శిక్షించే దేవత ఫ్రెండ్స్ మరి రక్షణ కలిగించే దేవత ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలిగనీయకుండా శత్రు సంహారం అలాగే రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుందా ఫ్రెండ్స్ అయితే పాడి పంటలు అలాగే నీటిని అనుగ్రహిస్తుంది ఆ తల్లి మంత్రము సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే మనకి సూచిస్తుంది ఫ్రెండ్స్ మరి వారాహి నామాలు నేను చాలా వరకు చెప్పాను చాలాసార్లు చెప్పాను ప్రతిరోజు ఈ నామాలు అయితే తప్పకుండా అనుకోండి అనేసి నేను రెండు మూడు వీడియోలలో కూడా పెట్టాను ఈ నామాలు ప్రతిరోజు తలుచుకొని నమస్కారం చేసి ఆ తల్లి ఆశీర్వాదంకి మనకి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ అవేంటో ఈరోజు చెప్పబోతున్నాను ఒకటి పంచమి దండనాథ సాంకేత సంక్షేర సమయ సాంకేత వారాహి పోతిని వార్తాలి శివ ఆజ్ఞచక్రేశ్వరి అర్తాలి ఈ 12 నామాలు ప్రతిరోజు నేను స్క్రీన్ మీద ఇచ్చాను వీరైతే తప్పకుండా చదువుకోండి ఫ్రెండ్స్ అయితే అమ్మవారికి నవరాత్రులలో లడ్డూలు అంటే ప్రీతికరము నువ్వుల లడ్డూలు కానీ పల్లీల లడ్డు కానీ ఇలా రకరకాల లడ్డూలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఏదైనా పెట్టండి కానీ అమ్మవారికి లడ్డూలు అయితే ప్రీతికరము ఇవైతే పెట్టండి ఫ్రెండ్స్ అయితే నీటి రంగు పుష్పంతో పూజించండి రేవతి నక్షత్రము రోజు విశేషంగా పూజకు అనుగ్రహిస్తుందట అమ్మవారికి రేవతి నక్షత్రం రోజున విశిష్టంగా పూజిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఈమె వాహనము దున్నపోతు ఉగ్రం కనిపించినా ఏమి చల్లని తల్లి అన్యాయంగా దౌర్జన్యంగా అక్రమాలకు గురి కాకుండా దేశాన్ని కానీ కుటుంబానికి కానీ పొలాన్ని కానీ రక్షించే దేవతగా తరాలుగా ఉపాసించబడుతుంది ఫ్రెండ్స్ మరి లలితా పరమేశ్వరి యొక్క 5 పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో అవర్భించింది ఫ్రెండ్స్ మరి శక్తి శ్రీ మహా వారాహిదేవి మరి లలితాదేవి అలాగే సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఫ్రెండ్స్ మరి ఆమెకు ప్రత్యేకంగా రథం ఉంది దాని పేరు కీర్తి చక్రం ఫ్రెండ్స్ మరి ఆ రథాన్ని 1000 వరాహరాలు లాగుతాయట ఫ్రెండ్స్ రథసారథి పేరు స్తంభిణి దేవి ఆమె రథంలో దేవత గరమంత కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన దుర్వాతి మరియు ధన వైద్యులైన అశ్విని దేవతలు కూడా ఉండటం జరుగుతుందట ఫ్రెండ్స్ అయితే వారాహి నవరాత్రుల్లో ఈ అమ్మవారిని రోజుకొక వారాహి రూపము మనకి కనిపిస్తుందట అందులో శివ వారాహి ఆ రోజు రేవతి నక్షత్రం ఉన్న వాళ్ళైతే ఈ పూజ చేసుకున్నట్లయితే అంత శుభం జరుగుతుందనేసి పండితులు అయితే బోధిస్తున్నారు ఫ్రెండ్స్ అయితే అలాగే నేను స్క్రీన్ షాట్లో షేర్ చేస్తాను ఆరోగ్యం పరంగా ఎవరైతే బాగలేరో ఈ మంత్రం అయితే తప్పకుండా మీరు పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు అనుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్కి